హాయ్ హలో, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు గావీస్ డిలైట్. ఇవాళ వీడియో ఏంటంటే, నేను లాస్ట్ మంత్ రేవెల్ ప్రోడక్ట్స్ గురించి అన్బాక్సింగ్ చేశాను కదండి, సో మీకు అది యూస్ చేసిన తర్వాత ఒక 1 మంత్ తర్వాత రివ్యూ అయితే ఇస్తానని నేను మీకు చెప్పాను. సో దాని రివ్యూ ఇప్పుడు ఇవ్వడానికి నాకు కుదిరిందన్నమాట. సో ఇప్పుడు ఆ వీడియో రివ్యూ అయితే చేసేద్దాము. సో నేను ఇక్కడ మీకు ప్రీవియస్ వీడియో అనేది చూపిస్తున్నాను, అంటే జస్ట్ అన్బాక్సింగ్ వీడియో అనేది జస్ట్ ఒక క్లిప్ వేస్తున్నా మీకు ఒక క్లారిటీ రావడం కోసం. అండ్ ఇప్పుడు నేను యూస్ చేస్తున్న ప్రోడక్ట్స్ అయితే మాత్రం పూర్తిగా ప్రతిదీ నేను యూస్ చేశాను, బట్ అది నాకు ఎలా యూజ్ అయ్యింది, దానివల్ల నాకు ఏదైనా గుడ్ ఆర్ బ్యాడ్ ఏం జరిగింది ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే ప్రోడక్ట్స్ అన్నీ కూడా నేను యూస్ చేసినవే. ఇది 1 మంత్ బ్యాక్ నేను యూస్ చేసా. సో నేను మీకు ఎట్లా యూస్ చేయాలి ఏంటనేది స్టెప్ బై స్టెప్ చెప్పా కదండి, సో దాని ద్వారానే మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇక్కడ మీరు ఎంటీ బాటిల్ చూస్తున్నారు, సో అదేంటంటే నేను యూస్ చేసిన ఆయిల్ అన్నమాట. సో మీకు లాస్ట్లో 1 బై 1 నేను బిఫోర్ యూజ్ ఆఫ్టర్ యూజ్ క్లిప్స్ కూడా నేను మీకు పెడతాను. సో ఇక్కడ నేను ఆయిల్ అయితే కంప్లీట్గా యూస్ చేసేసానండి. నాకు ఆయిల్ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది, చాలా బాగా పడింది కూడా హెయిర్కి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇది ప్రీ షాంపూ మాస్క్ అన్నమాట. నేను యూస్ చేసిన ఈ 5 ప్రోడక్ట్స్లోకి వర్స్ట్ ప్రోడక్ట్ ఏంటి అంటే గనక ఈ ప్రీ షాంపూ మాస్క్ అనే చెప్తాను. దీనివల్ల నా హెయిర్ లాస్ అనేది ఎంత అయ్యిందంటే అసలు నేను మీకు చెప్పలేను. వితిన్ 3 to 4 వాషెస్లోనే నేను అది గమనించాను, నా హెయిర్ స్టిక్కీ స్టిక్కీగా అయిపోవడము. అండ్ ఈవెన్ నా ఫ్రిజినెస్ చెప్తాను మీకు, అసలు ఒక మ్యాక్సిమం 40% ఉండేదండి నా హెయిర్ ఫ్రిజినెస్, ఇప్పుడు 99% కూడా అయిపోయింది. అంత చెత్త అయిపోయింది నా హెయిర్ ఇది యూస్ చేయడం వల్ల. అండ్ పోనీ ఆ ప్రీ షాంపూ మాస్క్ యూస్ చేశాక షాంపూ చేసుకుంటాం కదా, సో షాంపూ బాటిల్ చూడండి మీరు, నేను అంతవరకు వాడా, అది కూడా హోప్తో వాడా, ఎందుకంటే ఆ స్టిక్కినెస్ దీనివల్లన్నా పోతుంది కనీసం అని చెప్పేసి. అసలు ఈ షాంపూ అయితే నాకు అస్సలు యూజ్ అవ్వలేదండి. అండ్ ఎస్ కరెక్టే, ఇది ఫోమ్ ఫ్రీ, కెమికల్ ఫ్రీ అండ్ పారాబెన్ ఫ్రీ. సో ఫోమ్ అనేది మనకు అస్సలు రాదు, బట్ ఫోమ్ లేకపోయినా మన హెయిర్ అనేది క్లీన్ అవ్వాలి కదా. ఇప్పుడు మీరు హెయిర్ ప్యాక్ వేసుకుంటారు, ఏదైనా షాంపూ యూస్ చేస్తున్నారు, ఆ హెయిర్ ప్యాక్ ఉన్నదంతా కూడా మీ హెయిర్కి పడుతుంది కరెక్టే, బట్ అదంతా కూడా పోవాలంటే మీరు షాంపూ యూస్ చేస్తారు కదా. సో నాకైతే షాంపూ అస్సలు యూజ్ అవ్వలేదు. ఇక కండిషనర్కి వస్తే, నార్మల్ కండిషనర్ అనేది నేను ఎప్పుడూ ఎలా యూస్ చేస్తానో అలానే యూస్ చేసా, బట్ ఇది క్వాంటిటీ ఏమైనా ఎక్కువ ఇచ్చారో ఏంటో నాకు తెలీదు. నేను 1 మంత్ యూస్ చేసినా కూడా ఇంకా ఇంత కండిషనర్ ఉన్నది, బట్ కండిషనర్ కూడా నార్మల్గా చాలా నార్మల్గా అనిపించింది. జస్ట్ ఒక స్మెల్ తప్ప మిగిలినవన్నీ కూడా నాకు చాలా నార్మల్గా అనిపించాయండి కంపేరింగ్ టు అదర్ కండిషనర్స్. ఇంకా ఇక్కడ వచ్చేసి సీరం అన్నమాట, సీరం కూడా అంతే, కొంచెం ఎక్కువ క్వాంటిటీ అనుకుంటా. సీరం కూడా ఎక్కువ యూస్ చేసేకూడదు కదండి. సో సీరం కూడా వాళ్ళు మెన్షన్ చేసినట్టు ఒక 4 డ్రాప్స్ వరకు హ్యాండ్స్లో వేసుకుని కొంచెం వార్మ్ చేసి ఒక 5 మినిట్స్ తర్వాత హెయిర్ లెన్స్కి అనేది అప్లై చేసుకోవాలి. సో అలానే చేసా, 1 మంత్ తర్వాత నాకు ఇంకా ఇంత సీరం మిగిలింది. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే నేను ఫినిష్ చేసింది కంప్లీట్గా, ఆయిల్ అయితే కంప్లీట్ చేసేసా, షాంపూ కూడా కొంచెం ఉంది, బట్ నా హెయిర్ అయితే పూర్తిగా పాడైపోయిందండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను ఈ ప్రీ షాంపూ మాస్క్ అనేది 3 వాషెస్కే మానేశానండి, హెయిర్ అనేది బాగా ఊడిపోతుందని చెప్పేసి. సో అదొకటి స్కిప్ చేసి నార్మల్గా యూస్ చేసినా కూడా నా హెయిర్ అనేది చాలా లాస్ అయిపోయాను నేను అసలు. సో నాకు అసలు వామ్మో అనిపించింది ప్రోడక్ట్స్ యూస్ చేసిన తర్వాత, అంటే మేబీ నా హెయిర్కి అయితే పడలేదు, మిగిలిన వాళ్ళ గురించి అయితే నేను చెప్పలేను, అందుకే నేను యూస్ చెయ్యండి అని కూడా నేను చెప్పను. అది మేబీ కొంతమంది హెయిర్కి పడచ్చు, నా హెయిర్కి అయితే పడలేదు. అండ్ నా హెయిర్ అనేది రోజువారీగా ఎంత ఊడిపోతుందో కూడా నేను మీకు ఒక క్లిప్ పెడతాను. అండ్ నా హెయిర్ నార్మల్గానే షైనీగా ఉంటుంది, బట్ ఈ ప్రోడక్ట్స్ యూస్ చేయడం వల్ల నా షైన్ కూడా పోయిందండి. సో ఫైనల్గా నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, ఈ ప్రోడక్ట్స్ వల్ల నేను అయితే చాలా డిసప్పాయింట్ అయ్యానండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్, అండ్ ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.